వర్స్ ఇవాళ మనము స్కార్లెస్ సర్జరీ అంటే ఏంటి అనేది డిస్కస్ చేస్తాం. స్కార్లెస్ సర్జరీ ఎవరికి అప్లికబుల్ ఉంది, ఏ గైనకలాజికల్ కండిషన్స్లో ఈ స్కార్లెస్ సర్జరీ చేసుకోవచ్చు, దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటి, ఏంటి మనకు రిస్క్, ఏంటి ఫ్యాక్టర్స్, ఏంటి మిగతా దాంతో కంపేర్ చేసుకుంటే ఏమి ఎఫెక్ట్స్ ఉంటాయనేది చెప్తాను. స్కార్లెస్ సర్జరీకి గైనకలాజికల్ కండిషన్ మెయిన్గా మనం ఇండికేషన్ వచ్చేసేసి ట్యూబెక్టమీ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఈ స్కార్లెస్ సర్జరీ అంటే లాప్రోస్కోపీ ద్వారా చేయటం ద్వారా బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు ఆవాలే ఆ రోజే డిశ్చార్జ్ అయిపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ 6 అవర్స్లో మనము డిశ్చార్జ్ చేసేస్తాము. దీనివల్ల వాళ్ళకి స్కార్ అనేది అబ్డామిన్ మీద ఉండదు. ట్యూబెక్టమీ మామూలుగా ఓపెన్ మెథడ్ చేయడం ద్వారా చిన్న ఇన్సిషన్ తీసుకొని చేయాల్సింది వస్తుంది. వేరే స్కార్లెస్ సర్జరీలో బొడ్డు దగ్గర ఒక చిన్న ఇన్సిషన్తో ఇది మనకు అప్లికబుల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ట్యూబల్ ప్రెగ్నెన్సీ అన్నప్పుడు మనము ఈ లాప్రోస్కోపీ ద్వారా చేస్తాము. దీనివల్ల కూడా వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓపెన్ మెథడ్లో ఇన్సిషన్ ఎక్కువ తీసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్ రేటు, బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ లాప్రోస్కోపిక్ మెథడ్లో అయితే ఇవన్నీ కూడా మనకు చాలా తక్కువ ఉంటుంది. హాస్పిటల్ స్టే కానీ అక్కడ అమౌంట్ కానీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ లాప్రోస్కోపీ మనకు మయోమెక్టమీ అంటే ఫైబ్రాయిడ్స్ రిమూవల్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ హిస్టెరెక్టమీ, గర్భసంచి తీయించే ఆపరేషన్ కూడా లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు. లాప్రోస్కోపీలో ఏం చేస్తామంటే నాభి దగ్గర ఒక చిన్న ఇన్సిషన్ తీసుకొని దాని ద్వారా టెలిస్కోప్ పాస్ చేసి లోపల గర్భం అంతా పొట్టంతా ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి ఇది డబుల్ మ్యాగ్నిఫికేషన్ ఇస్తుంది. ఈ డబుల్ మ్యాగ్నిఫికేషన్లో చిన్న చిన్న తేడాలు ఉన్నా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా చాలా బాగా కనిపిస్తుంది. ఎక్స్పోజర్ టు ది ఎయిర్ తగ్గడం ద్వారా ఇన్ఫెక్షన్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చే మైక్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయడం ద్వారా మనకు బ్లీడింగ్ అనేది కూడా చాలా తక్కువ, ఇన్ఫెక్షన్ తక్కువ. సో లాప్రోస్కోపీ మెయిన్గా మనకు కార్డియాక్ రిస్క్ లేని వాళ్ళకి అనేది మనం సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో గైనకలాజికల్ ప్రాబ్లమ్స్, మెనరేజియా, ఫైబ్రాయిడ్స్, ట్యూబెక్టమీస్, లేదా ఓన్లీ గర్భసంచి ఏమైనా సర్వైకల్ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో కూడా లాప్రోస్కోపీ చేస్తాము. మెయిన్ బెనిఫిట్ వచ్చి హాస్పిటల్ స్టే తక్కువ, ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ, బ్లీడింగ్ తక్కువ, ఇన్సిషన్ కూడా చాలా చిన్నది. దీన్నే మనము స్కార్లెస్ సర్జరీ అంటాము. ఇందులో మనము జనరల్ అనస్థీషియా ఇస్తాము. సో పేషెంట్ చాలా ఫిట్గా ఉండాలి జనరల్ అనస్థీషియాకి. ఒబీస్గా ఉన్న వాళ్ళు కూడా దీనికి ఫిట్గా ఉంటారు, బట్ కార్డియాక్ రిస్క్ ఉన్న వాళ్ళని మనము యూజువల్గా సజెస్ట్ చేయము. స్కార్లెస్ సర్జరీ అనేది ఇప్పుడు డే కేర్ సర్జరీ లాగా ఎస్టాబ్లిష్ చేశాము. సో ఇప్పుడు ప్రిఫరెన్స్ వచ్చేసి స్కార్లెస్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ. మీ గైనకలాజికల్ కండిషన్కి మా సెయింట్ థెరిసా హాస్పిటల్లో ఈ స్కార్లెస్ సర్జరీస్ అనేటివి అవైలబిలిటీ ఉన్నాయి. ప్లీజ్ కాల్ యువర్ గైనకాలజిస్ట్ అండ్ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్ ఫర్ ఎనీ క్లారిఫికేషన్స్. థ్యాంక్ యూ.